There are 11 instructions given by the computer networks, officials and higher officials, of course, the police people also. Number one, use full service internet security source. That is number one. అదే విధంగా ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైతే ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేస్తారో ఆ ఎందుకంటే స్కిమ్మర్ దానికే పెడతారు అన్నట్టు. అది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ బ్లాక్ ఏటీఎం కార్డు మీద ఉన్న బ్యాక్ బ్లాక్ రిబ్బన్ ఏదైతే ఉందో దాంట్లో మన యొక్క డేటా ఉంటుంది. ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని డూప్లికేట్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుని దాంతో ఏటీఎం విత్డ్రా చేసుకుంటారు అన్నట్టు. ఈ విధంగా ఏటీఎం ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్, ఈ మన డే టు డే లైఫ్ లో జరుగుతున్న ఫ్రాడ్స్ ఇవి. హలో ప్రసాద్, అందరూ కూడా రివైండ్ చేసుకోండి. బాబు మాట్లాడదాం మధ్యన ప్రసాద్ అందరూ కూడా. సో ఏమేమి ఫ్రాడ్స్ నేర్చుకున్నాం, ఫ్రాడ్స్ ఎలా ఉంటాయి, దానికి మనం ఏం చేయాలి, సో మనం ఎంతమంది గైడ్ చేయాలి, ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి మనల్ని మన ఫ్రెండ్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకోండి. సో మీరు అందరూ కూడా కమ్యూనికేట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ. ఇప్పుడు ఒక చిన్న పోస్టర్ కూడా మీ అందరూ కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ విధంగా సంఘటనలు జరుగుతున్నాయనేది మీ అందరూ చూస్తున్నారు. మీరు అందరూ డే టు డే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో, అది ఎవరికి చెప్పలేక బాధపడుతుంటారో, మీ పేరెంట్స్ చెప్పినా కానీ ఎందుకు చెప్తారు, పోలీస్కి ఫోన్ చేయడం ఎందుకు, దానివల్ల ఈ మన పర్టికులర్స్ బయటకు వస్తాయని చెప్పి మీరు కూడా వాటిని మౌనంగా సహించడం అట్లాంటివి జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు మీరేమైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే, లేదంటే బయటికి పోతుంటే ఏదైనా పర్టికులర్ పాయింట్లో టీచింగ్ జరగడం కానీ, లేదంటే ఏమైనా వ్యక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మీ సమస్యలు ఇప్పుడు మా ఉమెన్ కాన్స్టేబుల్ ఇక్కడ గర్ల్స్ రూమ్లో ఉంటుంది, ఆమెకు మీరు చెప్పచ్చు. మీ పర్టికులర్స్ కానీ ఏవి కూడా ఆమె తీసుకోవచ్చు, మీ పర్టికులర్స్ కానీ ఏవి కూడా తీసుకోవద్దు. మీకు ఏ ఇబ్బంది ఎక్కడ జరుగుతుంది అనేది ఆమె చెప్తే చాలు. సబ్డివిజన్ పోలీస్ ఆర్గనైజ్ చేసినటువంటి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు మన ప్రిన్సిపల్ గారు ప్రకాశం గారు ఆధ్వర్యంలో సనా ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టడం జరిగింది. సో దీంట్లో మన పిల్లలందరూ కూడా సైబర్ క్రైమ్ గురించి ఏదైతే అవేర్నెస్ ఉండాలో పోలీస్ యాంగిల్ నుండి, పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి, వాళ్ళ సిలబస్ నుంచి కాకుండా మన పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి ఏదైతే మన పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాము, అవన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనింగ్ సెషన్ అనమాట. వాళ్ళు నెక్స్ట్ ఏదైతే ఎక్స్పోజర్ ఏదైతే ఉంటారో, ఎక్స్ట్రా ఎక్స్పోజర్ ఫ్రమ్ రిగార్డింగ్ టు క్రైమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ, ఆ యాంగిల్లో వీళ్ళకి అన్ని ఫీల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇదే ఫస్ట్ టైం మనం శ్రీరామపేట జిల్లా పోలీస్ నుంచి ఇక్కడ కోలార్లో సనా ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టడం, మళ్ళీ ఇదే సేమ్ ప్రోగ్రామ్ ఇంకా మనం రోజు రోజు బెటర్ చేసి మిగతా కాలేజెస్లో కూడా మనం పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. సో దిస్ విల్ కంటిన్యూ టిల్ వి హావ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ అమౌంట్ స్టూడెంట్స్ అండ్ సబ్సిక్వెంట్ పబ్లిక్ ఆల్సో. మన భారతదేశానికి ప్రస్తుతానికి బలంగా ఉన్నటువంటిది యువతే కాబట్టి, అలాంటి యువత బలహీనతలకు దూరంగా, మోసాలకు దూరంగా ఉండి మరింత బలంగా ఉండాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో మేము ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు చాలా బిజీ అయినప్పటికీ వాళ్ళ విలువైన సమయాన్ని మా పిల్లల కొరకు కేటాయించి వచ్చి అనేక ఆన్లైన్ మోసాల గురించి, అందులో ఉన్నటువంటి ప్రమాదాల గురించి చాలా క్షుణ్ణంగా పిల్లలకి చెప్పడం జరిగింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్ని విధాలుగాను పిల్లలకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సనా ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ ప్రిన్సిపల్గా నేను కూడా నా బాధ్యత పోషిస్తాను, పిల్లల్ని ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండేటట్టు చేస్తాను, మా పిల్లలు కూడా ఆన్లైన్ మోసాలకు పాల్పడకుండా చూసుకుంటానని మాటిస్తూ, ఈ అవకాశం కల్పించి మా పిల్లలకి ఎంతో అవేర్నెస్ ఇచ్చినటువంటి యావత్తు పోలీసు యంత్రాంగానికి, పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా మరొకసారి ప్రిన్సిపల్గా నా తరపున, మా కాలేజీ మేనేజ్మెంట్ తరపున, పిల్లల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లు డాక్టర్ ప్రకాశం.